దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర యంత్రాంగం ప్రజాప్రతినిధులు ప్రణాళికలు రూపొందించారు. జూన్2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నుంచి 20 రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అందుకు సంబంధించిన స్కెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. జూన్2 హైదరాబాద్లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం నివాళులర్పిస్తారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవ సందేశాన్ని ఇస్తారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలతో పాటు పలు కార్యక్రమాలుంటాయి. జూన్ 3 తెలంగాణ రైతు దినోత్సవం, జూన్ 4 పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు. జూన్ 5 తెలంగాణ విద్యుత్ విజయోత్సవం, జూన్ 6 తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, జూన్ 7 సాగునీటి దినోత్సవ సభలు నిర్వహిస్తారు. ఇక 8వ తేదీన ఊరూరా చెరువుల పండగ, 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు, 10న తెలంగాణ సుపరిపాలనా దినోత్సవం జరపనున్నారు. 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తారు.